టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ నేను కోరుతా ఉన్నాను. ఇవాళ నన్ను హత్య చేసే ప్రయత్నం చేసింది. మీరు కేసీఆర్ గారి అభిమానులు ఉంటే మొత్తము బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా రేపు 11 గంటలకి మనందరం కూడా గాంధీ ఇంటికి పోవాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా పెద్ద ఎత్తున తరలి రావాలని నేను దయచేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే రేపు ఎట్లుంటుందో, రేపు ఏముంటుందో అనేది కూడా నేను కూడా చూస్తా, దీని సంగతి ఏందో చూస్తా. మీరేదో దాడి చేస్తే ఇలా భయపడి పోలే ఎవడు, ఈయనే నిల్చుండు కౌశిక్ రెడ్డి, ఈయనే నిల్చుండు, ఈయనే కండువా కప్పి పట్టుకొని నిల్చొని ఉన్నాడు. రావాలి, ఈడికి రావాలి, దీనికి ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుంది. ఇష్టపెట్టే ప్రసక్తే లేదు. రేపు రేపు మీరు చూస్తారు, రేపు ప్రతి చర్య ఎట్లుంటుంది అనేది రేపు చూస్తాను. మీరు చూద్దాం రేపు, రేపు రేపటి రేపు చూద్దాం రేపు సంగతి ఏందో. లా అండ్ ఆర్డర్ ఇవాళ వీళ్ళు ఎట్లయితే మెయింటైన్ చేస్తారో రేపు దీని సంగతి ఏందో, రేపు దీని సంగతి ఏందో, దీని కథ ఏందో, దీని కారణం ఏందో చూస్తా. ఖచ్చితంగా తెలంగాణ భవన్ లో ఇప్పుడు వచ్చి ప్రెస్ మీట్ పెడతా, దీని సంగతి ఏందో చూస్తా. ఇష్ పెట్టే ప్రసక్తే లేదు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ నేను కోరుతా ఉన్నాను. ఇవాళ నన్ను హత్య చేసే ప్రయత్నం చేసింది. మీరు కేసీఆర్ గారి అభిమానులు ఉంటే మొత్తము బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా రేపు 11 గంటలకి మనందరం కూడా గాంధీ ఇంటికి పోవాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా పెద్ద ఎత్తున తరలి రావాలని నేను దయచేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే రేపు ఎట్లుంటుందో, రేపు ఏముంటుందో అనేది కూడా నేను కూడా చూస్తా, దీని సంగతి ఏందో చూస్తా. మీరేదో దాడి చేస్తే ఇలా భయపడి పోలే ఎవడు, ఈయనే నిల్చుండు కౌశిక్ రెడ్డి, ఈయనే నిల్చుండు, ఈయనే కండువా కప్పి పట్టుకొని నిల్చొని ఉన్నాడు. రావాలి, ఈడికి రావాలి, దీనికి ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుంది. ఇష్టపెట్టే ప్రసక్తే లేదు. రేపు రేపు మీరు చూస్తారు, రేపు ప్రతి చర్య ఎట్లుంటుంది అనేది రేపు చూస్తాను. మీరు చూద్దాం రేపు, రేపు రేపటి రేపు చూద్దాం రేపు సంగతి ఏందో. లా అండ్ ఆర్డర్ ఇవాళ వీళ్ళు ఎట్లయితే మెయింటైన్ చేసారో రేపు దీని సంగతి ఏందో, రేపు దీని సంగతి ఏందో, దీని కథ ఏందో, దీని కారణం ఏందో చూస్తా. ఖచ్చితంగా తెలంగాణ భవన్ లో ఇప్పుడు వచ్చి ప్రెస్ మీట్ పెడతా, దీని సంగతి ఏందో చూస్తా. ఇష్ పెట్టే ప్రసక్తే లేదు.